ఈ ఏడాది ఏకంగా ఆరు వేల ఐదు వందల మంది భారత్ అపర కుబేరులు దుబాయ్ సింగపూర్ నగరాలకు క్యూ కడుతున్న సంపన్న భారతీయులు చూస్తే ఈసారి తాను అడుగు పెట్టడం ఖాయమని ఎవరు అడ్డుకుంటారో చూస్తానని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు వారాహి విజయ యాత్రలో భాగంగా కత్తిపూడిలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు అసెంబ్లీలోకి అడుగు పెట్టకూడదని తనపై కక్ష కట్టి పోటీ చేసిన గాజువాకా భీమవరంలో ఓడించారని గుర్తు చేశారు అమరావతి రాజధానిగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు అమరావతిలో రైతుల ఆత్మహత్యలకు వైసీపీ ప్రభుత్వమే కారణమన్నారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అమరావతి రాజధానిని ఎందుకు వ్యతిరేకించలేదని సీఎంను ప్రశ్నించారు రాజధానిపై కులముద్ర వేయడం దారుణమని మండిపడ్డారు ముఖ్యమంత్రి పదవిని ఇస్తే సంతోషంగా స్వీకరిస్తానని చెప్పారు ముఖ్యమంత్రి పదవి మనకు రావాలంటే ఏం చేయాలి ఎలా వెళ్లాలి అనేది ఆలోచించాలన్నారు జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి గాజు గ్లాసు గుర్తుకు ఓటేయండి ఈసారి కులాలను చూడకండి మీకోసం పనిచేసే వ్యక్తిగా నన్ను చూడమని ప్రజలను అభ్యర్థించారు పవన్ కళ్యాణ్ మంది రైతులు గ్రామాల నుంచి ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకున్నారు ఆ రోజును తీసుకున్నప్పుడు మొట్టమొదటి నేను చెప్పాను చిన్నగా ప్రారంభించి పెద్దగా చేయండి రాజధాని అది నేను చెప్పాను కానీ ఈ ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో కూర్చొని సరిపోవని చెప్పిన వ్యక్తి ఈ రోజున మూడు రాజధానుల నాటకం ఆడుతూ ఉన్నారు ఈ షణ్ముఖ వ్యూహంలో జనసేన షణ్ముఖ వ్యూహంలో అమరావతి రాజధానిగా ఉంటుంది అమరావతిలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉంటుంది అది చాలా బలంగా మేము కత్తిపూడి సభలోనే జనసేన తరఫున నేను చెప్తా ఉన్నా అమరావతి దాదాపు రెండు వందల మంది రైతులు వీళ్ళు మడ్డలు చేస్తే బయటకు వస్తే రక్తం బయటకు వస్తే ప్రభుత్వ విధానాల వల్ల నూట ఇరవై తొమ్మిది నాకు తెలుసు దాదాపు రెండు వందల చిలుకు రైతులు ఆవేదనతో గుండిపోతూ చనిపోయారు అమరావతి రైతులు ఆ చావులకి కారకులు వైసీపీ నాయకులు నువ్వు అధికారంలోకి రాకముందు ఒక మాట చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట చెప్తే వాళ్ళని స్థానం లేకుండా చేశారు వాళ్ళు ఈరోజున పొలాలు ఇచ్చారు డబ్బులు పోగొట్టుకున్నారు ఎటెల్లాల్లో తెలియట్లా నిజంగా ఒక్క కులం తాలూకు రాజధాని అనుకున్నప్పుడు ఈ రోజున మిమ్మల్ని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే ఎందుకు అడగలేదు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే ఆ రోజునే ఇది ఒక కులానికి సంబంధించిన రాజధానిగా అయిపోతుంది ఆ రోజే మీరు ఎందుకు చెప్పలేదు ఎమ్మెల్యేల ఇళ్లపై ఐటీ దాడులు రెండో రోజు కొనసాగుతున్నాయి భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇళ్లలో ఐటీ సోదాలు నిర్వహిస్తోంది ఐటీ దాడుల నేపథ్యంలో జూబ్లీహిల్స్ లోని మర్రి జనార్దన్ రెడ్డి ఇంటి వద్దకు భారీ అనుచరులు చేరుకుంటున్నారు ఆదాయపు పన్ను చెల్లింపు వ్యాయాల పత్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు అమీర్పేట్లోని జేసీ బ్రదర్స్ కార్యాలయంలోనూ ఐటీ సోదాలు చేస్తోంది జేసీ స్పిన్నింగ్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ జేసీ బ్రదర్స్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మర్రి ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లతో మర్రి జనార్దన్ రెడ్డి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు మర్రికి చెందిన కొత్తూరు పైపుల కంపెనీలోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి పైల రెడ్డికి సంబంధించిన లాకర్ సైతం ఐటీ అధికారులు ఓపెన్ చేశారు ఐటీ సోదాలపై బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మండిపడుతున్నారు ఆత్రేపురం పూతరేకు పరిచయం అక్కర్లేని పేరది రుచిలో రారాజు అయిన ఈ పూతరేకులకు దేశ విదేశాల్లో మంచి పేరుతో పాటు డిమాండ్ కూడా ఉంది ఇప్పుడు వీటికి భౌగోళిక గుర్తింపు లభించింది పూతరేకులకు భౌగోళిక గుర్తింపు జీఐ కోరుతూ కోనసీమ జిల్లా ఆత్రేపురానికి చెందిన సర్ ఆర్దన్ కాటన్ పూతరేకుల సహకార సంఘం దరఖాస్తు చేస్తుంది ఫిబ్రవరి పదమూడున కేంద్రం విడుదల చేసిన జేఈ జర్నల్లో ఆత్రేపురం పూతరేకుల గుర్తింపుపై ప్రకటన ఇస్తూ అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల పదమూడు వరకు గడువు ఇచ్చింది గడువు ముగిసినప్పటికీ ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిస్టర్లో పూతరేకులు నమోదయ్యాయి వాటికి భౌగోళిక గుర్తింపు లభించినట్లు సర్ఆర్దన్ కాటన్ పూతరేకుల సహకార సంఘం తెలిపింది తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సిబిఐకి జనరల్ కన్సెంట్ ను ఉపసంహరించుకుంది ఇక నుండి ఈ రాష్ట్రంలో ఏ కేసునైనా దర్యాప్తు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి గతంలో తెలంగాణ సహా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తరహా నిర్ణయాన్ని తీసుకున్నాయి తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని మనీ లాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ఈ ఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే ప్రభుత్వం సిబిఐకి తలుపులు మూసివేస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాలు సిబిఐకి జనరల్ కన్సెంట్ ను ఉపసంహరించుకున్న ఇందులో తెలంగాణ పశ్చిమ బెంగాల్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ కేరళ జార్ఖండ్ పంజాబ్ మేఘాలయ మిజోరం రాష్ట్రాలు ఉన్నాయి ఇప్పుడు తమిళనాడు పదో రాష్ట్రంగా ఈ జాబితాలో చేరింది కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో నిన్న రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది విమానాశ్రయంలోని చెకిన్ ఏరియా పోర్టల్ డీ వద్ద స్వల్పంగా మంటలు చెలరేగాయి వెంటనే అప్రమత్తమైన అధికారులు మంటలను ఆర్పివేశారు అగ్ని ప్రమాదం పొగా వ్యాపించడం కారణంగా కాసేపు ప్రాసెస్ ను అధికారులు ఆపివేశారు ఈ ప్రమాదంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందిస్తూ చెక్ ఇన్ కౌంటర్ వద్ద దురదృష్టకర ఘటన చోటు చేసుకుందని అయితే అది స్వల్ప అగ్ని ప్రమాదమేనని చెప్పారు తాను విమానాశ్రయం డైరెక్టర్తో మాట్లాడనని పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు ప్రమాద స్థలం నుంచి ప్రయాణికులను సురక్షిత ప్రదేశానికి తరలించినట్లు తెలిపారు ప్రమాదానికి గల కారణాలు ఏమిటో తెలుసుకుంటామని చెప్పారు మరోవైపు షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు జాతుల మధ్య ఘర్షణలతో అట్టడుగుతున్న మణిపూర్లో హింసకు అడ్డుకట్ట పడడం లేదు రాష్ట్రానికి చెందిన ఏకైక మహిళా మంత్రి ఇంటికి తాజాగా దుండగులు నిప్పు పెట్టారు దీంతో ఇంఫాల్ పశ్చిమ జిల్లా లాంఫెల్ ప్రాంతంలో పరిశ్రమల మంత్రి నెమ్చా కిఫ్కెన్ బంగ్లాను లక్ష్యంగా చేసుకుని దుండగులు నిన్న సాయంత్రం నిప్పు పెట్టారు ఆ సమయంలో మంత్రి ఇంట్లో లేరని అధికారులు తెలిపారు సమాచారం అందుకున్న వెంటనే భద్రతా బలగాలు మంత్రి ఇంటికి చేరుకొని దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ ప్రభుత్వంలోని పన్నెండు మంది మంత్రుల్లో కిఫ్కెన్ ఏకైక మహిళా మంత్రి ప్రత్యేక పరిపాలన డిమాండ్ చేస్తున్న పది మందికి కులెన్ కాగా గత ఇరవై నాలుగు గంటల్లో కాల్పుల ఘటనలో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు వారిలో ఓ మహిళ కూడా ఉన్నట్లు ఆర్మీ తెలిపింది రాజస్థాన్ లోని జైపూర్ అజ్మీర్ హైవేపై ఓ రెస్టారెంట్ సిబ్బందితో గొడవకు దిగడంతో పాటు వారిపై దాడి చేసిన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో రాజస్థాన్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది ఈ ఘటనకు కారణమైన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో పాటు మొత్తం ఐదుగురిని సస్పెండ్ చేసింది ఆదివారం రాత్రి పొద్దుపోయాక ఈ ఘటన జరగ అక్కడ సీసీటీవీ కెమెరాలు రికార్డ్ అయింది ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకోవడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది ఈ ఘటనకు సంబంధించి ఐఏఎస్ అధికారి అయిన అజ్మేర్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ గిరిధర్ ఐపీఎస్ అధికారి సుశీల్ కుమార్ బిష్ణోయ్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది గంగాపూర్ సిటీ పోలీస్ విభాగానికి బిష్ణోయ్ ఓఎస్టీగా నియమితులయ్యారు ఈ నేపథ్యంలో జరిగిన పార్టీకి వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది వాగ్రాములను ఉపయోగించుకునేందుకు మార్గమధ్యంలో ఓ రెస్టారెంట్ బయట వీరు ఆగారు రెస్టారెంట్ ను ఓపెన్ చేయమని సిబ్బందిని కోరడంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది భారతీయ అపర బెర్రలు దేశాన్ని వీడుతున్నారు ఈ ఏడాది ఆరు వేల ఐదు వందల మంది సంపన్నులు భారత్ ను వీడే అవకాశం ఉందని హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్టులో తాజాగా వెల్లడైంది సంపన్నుల వలసలో చైనా తొలి స్థానంలో నిలిచింది ఈ ఏడాది పదమూడు వేల ఐదు వందల మంది సంపన్నులు ఈ నివేదిక ఈ భారత్ రెండో స్థానంలో ఉన్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని న్యూ వరల్డ్ వెల్త్ రీసెర్చ్ విభాగం హెడ్ అండ్రూ విదేశాలకు వెళ్లిపోతున్న భారతీయుల సంపన్నుల కంటే ఎక్కువ సంఖ్యలో కొత్త మిలియనియర్లు దేశంలో పుట్టుకు వస్తున్నారని ఆయన తెలిపారు ఒక మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ మొత్తాన్ని పెట్టుబడి పెట్టగలిగిన సంపన్నులను హై నెట్వర్త్ ఇండివిజువల్ అని పిలుస్తారు కాగా భారత్లోని లోని సంకిష్ట పన్ను చట్టాలు విదేశీ పెట్టుబడులకు సంబంధించిన అస్పష్టమైన విధానాలు దుర్వినియోగమయ్యే అవకాశం ఉండడంతో భారతీయ సంపన్నులు విదేశాలకు తరలిపోతున్నట్లు నిపుణులు చెబుతున్నారు వలసదారులతో వెళుతున్న పడవ మునిగిన ఘటనలో డెబ్బై తొమ్మిది మంది జల సమాధి కాగా వందలాది మంది మునిగిపోయి గల్లంతయ్యారు గ్రీస్ తీరంలో జరిగిన ఈ ఘటన ఇటీవల కాలంలో ఐరోపాలో జరిగిన ఘోర విపత్తులలో ఒకటిగా మిగిలిపోంది సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది ప్రాణాలతో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు యూరోపియన్ రెస్క్యూ సపోర్ట్ చారిటీ ప్రకారం పడవలో సామర్థ్యానికి మించి ఏడు వందల యాభై మంది ప్రయాణిస్తున్నారు అయితే ఐక్యరాజ్య సమితి మైగ్రేషన్ ఏజెన్సీ మాత్రం ఆ సంఖ్యను నాలుగు వందలుగా చెబుతోంది లిబియా నుంచి బయలుదేరిన పడవ మార్గ మధ్యంలో మునుగుపోగా నూట నాలుగు మందిని రక్షించారు వలసదారుల్లో చాలా మంది ఈజిప్ట్ సిరియా పాకిస్తాన్ కు చెందిన తెలుస్తోంది ప్రమాదం నుంచి రక్షించిన వారిని గ్రీన్ లోని కలమటకు తరలించినట్లు చికిత్స అందిస్తున్నట్లుగా సమాచారం అతి తీవ్ర తుఫాన్ గా మారి గుజరాత్ ప్రజలకు కంటు మీద కునుకు లేకుండా చేస్తున్న బిపోచాయ్ నేడు తీరం దాటనుంది సౌరాష్ట్ర కచ్ మాన్వి పాకిస్థాన్ లోని కరాచీ తీరాల మధ్య గుజరాత్ సమీపంలోని జౌకా పోర్ట్ వద్ద తుఫాన్ తీరం దాటనుంది భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం ఇప్పటి వరకు తీర ప్రాంతాల నుంచి డెబ్బై నాలుగు వేలకు పైగా మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది సహాయక చర్యల కోసం విపత్తుల నిర్వహణ బృందాలను మోహరించారు గుజరాత్ తీరం వైపు తుఫాన్ దూసుకు దూసుకువస్తుండటంతో సౌరాష్ట్ర కచ్ ప్రాంతాల్లో బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి రాజస్థాన్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ గోవా కర్ణాటకతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలను భారత వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది తుఫాన్ ప్రభావంతో గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లోని తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకొల్లంగా మారింది భారీ ఈదురుగాలు కూడా తీర ప్రాంతాలను వంకిస్తున్నాయి